హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ క్రేజీ థాట్స్. ఈరోజు మన టాపిక్ గుంటూరు. అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెబుతాము. సో వ్యూవర్స్ అందరూ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య నగరం, అదే పేరుతో గల గుంటూరు జిల్లాకు పరిపాలన కేంద్రము. 2011 జనగణన ప్రకారం ఈ నగరంలో 7,43,354 మంది జనాభా కలిగింది. రాష్ట్రంలోనే మూడవ పెద్ద నగరం. గుంటూరు ప్రాంతంలోనే విద్యా వైద్య రంగాలకు ప్రధాన కేంద్రం. తూర్పు తీర సమతల ప్రదేశంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ AMRDA ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం AMRDA పరిధిలోకి వచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఇది గుంటూరు రెవెన్యూ విభాగంలోకి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రములు. మిరప, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే అతిపెద్ద మిరప మార్కెట్ కలిగింది. సంస్కృతంలో గుంటూరుని గ్రార్థపూరి అనేవారు. దీని అర్థం నీటి కొలనుల మధ్యనున్న ప్రదేశమని. ఈ ప్రదేశం నీటి కొలను అనగా గుంట దగ్గరగా ఉంది కాబట్టి గుంట ఊరు అని కాలక్రమేణంగా గుంటూరు అయి ఉండవచ్చు. ఇంకొక తెలుగు పదం కుంటను బట్టి కూడా గుంట ఊరు ఆ తరువాత గుంటూరుగా మారింది అంటారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. అబ్రకము మైక 2200 సంవత్సరాల క్రితం మొదట గుంటూరు ప్రాంతంలోనే కనుక్కొనబడింది. అబ్రకము దాని యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, చూడండి. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ధరణికోటను రాజధానిగా చేసుకొని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుజై గోత్రికుల పూర్వీకులైన కోట వంశస్థులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పరిపాలించారు. గుంటూరు నగరంలోని రామచంద్రపుర ఆగ్రహం అతి పురాతనమైన ప్రాంతం. 12వ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తి, ఓ సామంతక రాజు ఈ ఆగ్రహాన్ని ఇస్తే ఆయన ఇక్కడి నుండి పరిపాలన చేసేందుకు ఒక ఆగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానిని రామచంద్ర ఆగ్రహంగా నామకరణం చేశాడట. ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం మా ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారు గుంటూరులోని క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అరండాలపేట, లక్ష్మీపురం, బ్రాడీపేట, కొరిటపాడు, నవభారత్ నగర్, పట్టాభిపురం, శ్యామల నగర్, విద్యానగర్ లాంటివి ప్రధాన వాణిజ్య నివాస ప్రాంతాలు. ఆటోనగర్, గోరంట్ల, పెద్ద పలకలూరు, నల్లపాడు ఇతర ప్రాంతాలు. ఇస్కాన్ మందిరము, బృందావనం గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు. పాకిస్తాన్ ఏర్పాటుకు కర్త అయిన మహమ్మద్ అలీ జిన్నా పేరిట గుంటూరులో జిన్నా టవర్ అనబడే స్తూపం ఉంది. ఇది మహాత్మాగాంధీ రహదారిలో ప్రముఖ కేంద్రము. 17 ఉద్యానముల తర్వాత నగరపాలిక సంస్థ నిర్వహిస్తుంది. నగర పొలిమేరలో నగరవనం అనే ఉద్యానవనం ఉంది. గుంటూరు ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సౌకర్యం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి వంటి ప్రముఖ నగరములకు చేరుకోవటానికి వీలుగా రాష్ట్రంలో మధ్యలో ఉన్న ఏకైక నగరం గుంటూరు నగరం. గుంటూరు నుండి విజయవాడకు దాదాపుగా ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉంటుంది. వీటికి తోడుగా వందలాది ప్రైవేట్ బస్సులు హైదరాబాదుకు ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. ఎన్టీఆర్ బస్ స్టేషన్ ప్రధానమైన ఒక బస్ స్టాండ్. రాష్ట్రంలోనే 3వ పెద్ద బస్టాండ్గా పేరు పొందింది. 1885లోనే గుంటూరులో తొలి కళాశాల అయిన ది అమెరికన్ ఇవాంజికల్ లూథరన్ మిషన్ కళాశాల స్థాపించారు. గుంటూరుకు ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది. 1897లోనే అన్నా సార్ క్లుగర్ ఆధ్వర్యంలో అమెరికన్ ఇవాంజికల్ లూథర్ మిషన్ హాస్పిటల్ పేరుతో 18 ఎకరాల విస్తీర్ణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించబడింది. ఇది ఆ కాలంలో భారతదేశంలోని అత్యుత్తమైన ఆసుపత్రిలో ఒకటిగా పేరు పొందింది. తరువాత 1930లో ఒక ఆసుపత్రి పేరున క్లుగర్ ఆసుపత్రిగా మార్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ ప్రాంతంలో పెద్ద వైద్యశాల. హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఊరి యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మీ ఫ్రెండ్స్కి మీ ఊరి గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే మీరందరూ వెంటనే నాకు కామెంట్స్లో మీ ఊరి పేరు, మీ యొక్క ఫీలింగ్స్, మీ అనుభవాలు నాకు షేర్ చేయండి. నేను ఖచ్చితంగా వాటి మీద ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు ఆల్రెడీ 3 వీడియోస్ చేయడం జరిగింది. మీరు హాలో చూడకపోతే వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలానే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్. ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ప్రపంచం మొత్తం మీద 7.4 to 7.5 బిలియన్ జనాభా ఉన్నారు. అంటే 750 కోట్ల మంది, సుమారుగా 195 దేశాల యొక్క జనాభా. ఒకసారి నేషనల్ జియోగ్రఫీ కమిటీ రిపోర్ట్స్ మేరకు అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీలో మనుషులు షోల్డర్ టు షోల్డర్ కనుక నుంచున్నట్లయితే 500 చదరపు మైళ్ళలో ఉన్న ప్రపంచంలో ఉన్న జనాభా అంతా సరిపోతుందంట.